ఇచ్చాపురం నియోజకవర్గంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుందనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఇటీవలే ఇచ్చాపురం మున్సిపాలిటీలో పలు ఇళ్లలో ఇతర ప్రాంతాలకు తరలింపుకు సిద్ధంగా ఉన్న అక్రమ రేషన్ బియ్యం నిల్వలను అధికారులు గుర్తించారు. అదే సమయంలో ఆంధ్ర నుండి ఒరిస్సాకు రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం ఒరిస్సా ప్రాంతంలో ప్రమాదానికి గురవడంతో రేషన్ బియ్యం అక్రమ తరలింపు మరోమారు వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థలో నిమగ్నమై ఉన్న వారు రేషన్ బియ్యం అక్రమ తరలింపులకు కారణమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమ నిల్వల ఏర్పాటులో తరలింపులో వాలంటీర్లు కూడా కీలక పాత్ర వహిస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సహించేది లేదంటూ రెవెన్యూ అధికారులు మాత్రం స్పష్టం చేస్తున్నారు. చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అధికారుల హెచ్చరికలు ఎంతవరకు కార్యరూపం దాల్చుతాయో వేచి చూడాలి మరి.